గోత్రము అంటే ఏమిటి? అసలు గోత్రము అనేది ఎలా ఏర్పడింది? గోత్రము అనగా గో అంటే గోవులు, త్ర అంటే రక్షించుట అని అర్థము. గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్థము. సముద్ర మదనంలో 5 గోవులు కామధేనువు రూపంలో అవతరించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకెళ్లి పెంచి వాటిని, వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలోని అందరికీ వాటిని అందజేశారు. గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి. హిందువులకి అంటే అన్ని వర్ణముల వారికి గోత్రాలు ఉంటాయి. అలాగే అందరూ గోవులను రక్షించేవారని అర్థము.